నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ షర్మిల దాదాపు 10 పాయింట్స్తో అన్నకు రాసిన లేఖ మాత్రం పూర్తి స్థాయిగా వైసీపీని భూస్థాపితం చేసేసిందని చెప్పుకోవాలి. ఒక పక్క తల్లి, మరో పక్క చెల్లి, ఇద్దరూ రాసినటువంటి ఒక లేఖ, ఆ లేఖలో ఉన్నటువంటి ఒక సంచలనమైనటువంటి ఒక నిజాలు ఏంటనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఒక పక్క తల్లి, మరో పక్క చెల్లి, ఇద్దరు కలిసి రాసినటువంటి ఒక లేఖ. ఇది పూర్తి తెలుగువారే కాదు, భారతదేశంలో జగన్ను గుర్తుపట్టే ప్రతి ఒక్కరికి కూడా ఇది పెద్ద డ్యామేజ్ కింద భావించాలి జగన్కి. సో ఈ లేఖ నిజంగా లేఖలానే చూడాలా, లేదా ఒక పెద్ద బ్రహ్మాస్త్రం కింద చూడాలా జగన్ పతనానికి? అంటే ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి షర్మిలకు రాసిన లేఖ, షర్మిల జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలు. గతంలో జవహర్లాల్ నెహ్రూ జైల్లో ఉన్నప్పుడు కూతురు ఇందిరాగాంధీకి లేఖలు రాసేవాడు. మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీకి చిన్నపిల్ల, ఆయన జైల్లో నుంచి రాసిన లేఖలు. అదే డిస్కవరీ ఆఫ్ ఇండియా అంటారు, అదో బుక్ అన్నమాట. అంటే అసలు భారతదేశము, ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్కృతి, ఇక్కడ జీవన విధానాలు, అసలు ఎక్కడెక్కడ ఆయనకు ఉన్నటువంటి తన కూతురులో పరిజ్ఞానాన్ని పెంచడం కోసం, ఎడ్యుకేట్ చేయడం కోసం నెహ్రూ కూతురుకు రాసిన లేఖలు డిస్కవరీ ఆఫ్ ఇండియా అయ్యాయి. ఇప్పుడు షర్మిల జగన్ లేఖలు డిస్కవరీ ఆఫ్ కరప్షనా? ఇప్పుడు ఏంటంటే క్విడ్ ప్రోకో, అవినీతి కుంభకోణాలు. ఆ క్విడ్ ప్రోకో ఆస్తుల పంపకాల మధ్య ఈ కీచులాట, యుద్ధం, లేఖల యుద్ధం అన్నమాట. సరస్వతి పవర్, ఆ క్లాసిక్ రియాలిటీ, ఆ షేర్లు మార్పిడి, ఏదో ఎంఓయూ చేసుకున్నారు. ఇప్పుడు షర్మిల ఇవాళ జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని నిలబెట్టడం కోసం వెన్నెముకగా నిలిచింది. ఇది వాస్తవం. జగన్ జైల్లో ఉన్నాడు, అతను చేసిన అవినీతి కుంభకోణాలు, సిబిఐ, ఈడీ జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టింది. అప్పుడు ఆ పార్టీకి ఎవరు ప్రాణం పోసింది? షర్మిల. అప్పుడు ఆ పార్టీని నిలబెట్టింది జగన్ భార్య భారతి కాదు కదా. పాదయాత్ర చేసింది ఏంటి, ఒక 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే అప్పట్లో ఏంటి, బై ఎలక్షన్స్ వచ్చాయి, ఉప ఎన్నికలు. 18 ఉప ఎన్నికలు జరిగితే 15 బై ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిపించింది షర్మిల విజయమ్మ. జగన్ జైల్లో ఉన్నాడు, భారతి బయటికి రాలేదు. అదే కాదు కదా, మొన్న 2019 ఎన్నికలకు ముందు కూడా, జగన్ ముఖ్యమంత్రి కావడానికి ముందు ఎన్నికల ప్రచారంలో తల్లి చెల్లే కదా, షర్మిల బై బై బాబు ఏదో ఆ ఒక్క స్లోగనే కదా జగన్కి నీకు గెలుపుకు దోహదపడిన ప్రధాన కారణం. బై బై బాబు అని షర్మిల అంటూ ఒక 40-50 బహిరంగ సభలు, బస్సు యాత్ర, తల్లి చెల్లి 2019 ఎన్నికల్లో. ఇప్పుడు అట్లాంటిదే ఆమెకి నువ్వు అటు ఆస్తుల్లో వాటా ఇవ్వలేదు, ఇటు రాజకీయ వారసత్వంలో వాటా ఇవ్వలేదు. ఇప్పుడు తను కష్టం లేకుండా నువ్వు ఎదిగావా? నీ పార్టీ ఎదిగిందా? నీ ముఖ్యమంత్రిత్వంలో షర్మిల కష్టం ఉన్నప్పుడు నువ్వు కడప లోక్సభ సీటు ఇవ్వాల్సింది, అది ఇవ్వలేనప్పుడు రాజ్యసభకు పంపాలి. అది చేయలేదు, ఇది చేయలేదు. నెక్స్ట్ ఆస్తులు, సాక్షిలో ఇవ్వలేదు, భారతీ సిమెంట్స్లో ఇవ్వలేదు. వీటన్నిటిలో ఇవ్వకపోగా ఇచ్చిందేంటి, అదేదో ఎంఓయూ. అతను ముఖ్యమంత్రి అయిన 3 నెలలకో ఏమో చేసుకున్నారు, ఆయన మేలోనో ఎప్పుడో ముఖ్యమంత్రి అయితే, అక్టోబర్లోనో ఎప్పుడో చేయించుకున్నారు. ఆగస్టు 31 2019 ఆగస్టు 31 ఆ ఎంఓయూ ఏంటి, సరస్వతి పవర్ మొత్తం నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆ సరస్వతి పవరు, అందులో క్లాసిక్ రియాలిటీ, అవి లీగల్ ఇష్యూస్ అయ్యో ఉంటే అవి పరిష్కారం అయ్యేదాకా ఆమెకి నమ్మకం కలిగించడం కోసం తల్లి పేరు మీద మార్చాడు షేర్లు. ఇప్పుడు ఆ తల్లి ఏం చేసింది, అందులో రాశాడు ఏది, ఆమె ఇష్ట రాజ్యంగా ఆమె ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, తనకి కూతురు నచ్చితే తన కూతురికి ఇస్తుంది. అతను అందులో రాశాడు జగన్ రాసిన లేఖలో. ఇవి నీకు బదిలీ చేయటం కోసమే, నీలో విశ్వాసం కల్పించడం కోసం అమ్మ పేరు మీద మార్చానని నువ్వే చెప్తావు. భారతి కూడా సైన్ చేసింది దాంట్లో. మళ్ళా ఏమంటాడు, తనకు తెలియకుండా, వాళ్ళకి చెప్పకుండా విజయమ్మ ఆ బోర్డు ఏదో వీళ్ళ షేర్లు కూడా విజయమ్మకి మార్చారంటారు. అవును, మొత్తం సరస్వతి పవర్లో షేర్లన్నీ తమకు చెప్పకుండా మార్చినందుకు ఆ షేర్లు వెనక తీసేసుకుంటున్నా అని చెప్పి ఎన్సీఎల్టీలో కేసు వేసాడు. తల్లిపైన చెల్లిపైన. అంటే ఆ ఎంఓయూకి ముందు ఎలాంటి పరిస్థితి ఉందో అదే పరిస్థితి తనకి 30% తంది, ఒక 16% ఏమో తన భార్యకి, మళ్ళా ఏదో విజయం కింద ఇట్లా క్లాసిక్ రియాలిటీకి రావాలంటాడు. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిలకి రాసిన లేఖలో ఏమన్నాడు? నువ్వు నాపై మాట్లాడకుండా, భారతి మీద మాట్లాడకుండా, అవినాష్ పైన మాట్లాడకుండా ఉంటే, నీ ఆలోచనల్లో నీ ప్రవర్తనల్లో మార్పు వస్తే అప్పుడు డిసైడ్ చేస్తా వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ మచ్ టు డూ. అదేదో మహేష్ బాబు డైలాగ్ లాగా. అంటే ఏంటి, బెదిరిస్తున్నాడా, షర్మిలని నియంత్రిస్తున్నాడా, అంటే భయపడుతున్నాడు. అతని పార్టీ నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో వలసలు పెరిగిపోయాయి. నిన్న కూడా వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసింది. అసలు ఆమె పోతూ పోతూ ఏమంది, ఇతను A1 సరే A2 A3 వాళ్ళు కూడా వెళ్ళిపోతారని అంది. అంటే విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ కూడా పోతారు అన్నట్టుగా మాట్లాడింది. ఎవరు? పద్మ. అసలు మనం చూసాం మోపిదేవి రమణ, రాజ్యసభ ముగ్గురు పోయారు. ఆ రాజ్యసభ సీటు షర్మిలకి ఇచ్చుంటే పోయేదా? నువ్వు రాజ్యసభ సీటు ఇచ్చిన వాళ్ళేమో నీకు జుమ్కా ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కౌన్సిల్ ముగ్గురు వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఈ విధంగా షర్మిల పైన కక్ష సాధింపు ద్వారా తన పార్టీని నిలబెట్టుకుందామనా, షర్మిలను భయపెడుతున్నాడా? మనకు అసలు డౌట్ వస్తుంది. షర్మిల ప్రాణాలకు ముప్పు కూడా వాటిల్లే ప్రమాదం. అయితే ఈ లేఖలో ఇంకొకటి కూడా చాలా నిగూఢంగా ఉన్నటువంటి ఒకటి ఏంటిదంటే, అవినాష్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడకూడదు అని సంతకం చేయాలని చెప్పేసి అంటూ లేఖలో చూసాం. అయితే అవినాష్ గురించి ఇంకా చాలా నేరాలు ఘోరాలు ఉండే అవకాశం ఉందా? అందుకే అవినాష్ గురించి మాట్లాడొద్దు అంటున్నారా? ఎందుకని అవినాష్కి ఇంత భయపడుతున్నాడు జగన్ అంటే దీని వెనక ఒక అదృశ్య శక్తి, అంటే భారతి అంటే ఏమంటారు? ఇంకా మాట్లాడేది ఏముంది? ఆల్రెడీ మాట్లాడేసింది. కొత్తగా మాట్లాడేది ఏముంది? అవినాష్ రెడ్డి గురించి, భారతి గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి, ఆ వివేకానంద రెడ్డి హత్య గురించి ఎన్నికల ముందు తెగ మాట్లాడారు. ప్రచారంలో సౌభాగ్యమ్మ వివేకానంద రెడ్డి భార్య ఒక ఓపెన్ లెటర్ రాసింది. విజయమ్మ ఆడియో వదిలింది. ఆడియో కాదు, వీడియో. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి. కడపలో అవినాష్ రెడ్డిని ఓడించండి అని, కడపలో షర్మిలను గెలిపించండి అని ఆమె వీడియో వదిలిందంటే ఎవరిని ఓడించమని? అవినాష్ని ఓడించమని. అంటే ఇంకా కొత్తగా మాట్లాడేది ఏముంది? ఇప్పుడు చెల్లెళ్ళు సునీత, షర్మిల ఉమ్మడి ప్రచారం చేశారు. ఒక 64 నియోజకవర్గాల్లో కన్నీళ్లు పెట్టుకున్నారు, కొంగు సాచి ఓట్లు అడిగారు. మా నాన్న రక్తంతో తడిసిన పునాదులతో ఈ సింహాసనం మీద కూర్చున్నాడు అంది ఈ పార్టీ అంది. ఎవరు? సునీత. షర్మిల చెప్పింది ఏమని? కొంగు సాచి అడిగింది కదా, ఎవరికైనా ఓటేసుకోండి, మా అన్నకు మాత్రం ఓటేయద్దు, మా అన్న పార్టీకి ఓటేయద్దు అని వాళ్ళిద్దరూ పిలిపించిన దాంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి 11కి వచ్చాడు. ఇంకా కొత్తగా మాట్లాడొద్దని షరతు పెట్టడం ఉద్దేశం అక్కడే ఉంది. లిటికేషన్ ఇక్కడ ఇంకేమైనా ఉందా? ఇంకా ఏదైనా సరే నిజాలు అవినాష్ గురించి ఇంకా తెలుసుకునే ఉన్నాయా అనేటువంటి క్వశ్చన్ మార్క్ పెద్దగా అవుతుంది. అవినాష్ రెడ్డి గురించి, భారతి గురించి, నా గురించి మాట్లాడద్దు అన్నాడంటే అరెస్టులు తప్పవు. ఆ కేసు ఇవాళ తను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళటమే కాకుండా అవినాష్ రెడ్డి A8 అయితే A9 A10గా తను తన భార్య నిలబడాల్సి వస్తుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇవాళ CBI దర్యాప్తు మళ్ళా ముమ్మరం అయితే అని భయపెట్టే ప్రయత్నమా? అవినాష్ రెడ్డి గురించి, భారతి గురించి, నా గురించి మాట్లాడొద్దు నువ్వు అన్నాడంటే CBIతో మాట్లాడొద్దనా, అడ్డం జరగమనా? షర్మిలని వాళ్ళ బెదిరించటం, షర్మిలని వాళ్ళ కంట్రోల్ చేయడం, అతను జైలుకు వెళ్లకుండా ఆపటం కోసం, అవినాష్ రెడ్డిని రక్షించడం కోసం తను తన భార్య భారతి A9 A10 కాకుండా ఉండటం కోసం తెచ్చిన కేసు ఇది. MOU అనుకోవచ్చు, NCLT అన్నమాట. అవును. కాకపోతే చల్లకొచ్చి ముంత దాయటం ఎందుకు? అదేదో డైరెక్ట్గా నేరుగానే అడిగేయచ్చు కదా. ఇవాళ షర్మిల ఏమంటోంది? సాక్షిలో నాకు వాటా ఉంది, భారతీ సిమెంట్స్లో నాకు వాటా ఉంది, యలహంక ప్యాలెస్లో నా వాటా ఉంది. ఇప్పుడు ఇవాళ ఏంటి, నువ్వేదో ఇది ఇస్తున్నావు కాబట్టి పెద్దోడు అని చెప్పి సరే తిను అని చెప్పి వదిలేస్తే నాకు ఇచ్చినవి కూడా ఇవాళ నువ్వు మళ్ళీ వెనక్కి లాక్కోవటం అంటే నాన్న అమితంగా ప్రేమించే భార్య రాజశేఖర రెడ్డి ఎవరిని? విజయమ్మని. అమితంగా ప్రేమించే కూతురు బ్రాకెట్లో తన పేరు రాసుకుంది. ఆయన ఆదేశాలని, ఆయన అభిమతాన్ని, ఆకాంక్షని నువ్వు కాల రాస్తున్నావు, దిగజారిపోయావు, ఇంకా దిగజారిపోయిన ఆ అంచుల నుంచి పైకి రా అన్నా అని రాసింది. పైకి వస్తావని అభిలషిస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత పతనమయ్యాడో అక్కడే మనకి కనపడుతుంది అన్నమాట. ఇవాళ షర్మిల రాసిన లేఖ, జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్, జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ, అటు తిరిగి ఇటు తిరిగి ఇవి మూడు కూడా జగన్మోహన్ రెడ్డి మెడకే చుట్టుకుంటాయి. సో చూద్దాం సార్, మొత్తానికి చుట్టుకున్నటువంటిది ఏం చేయబోతుంది, జగన్నే కాదు పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయబోతుందని అయితే అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.